టీడీపీ ఆఫీసు మీద దాడిపై కేసు నమోదు చేశారు. మొత్తం 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక గుంటూరు టీడీపీ ఆఫీసు మీద దాడి కేసుపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏదైతే నిన్న టీడీపీ కార్యాలయం, మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందో, దీనిపైన కూడా మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 70 మంది మీద కేసు నమోదు చేశారు. ఇంకా కొంతమంది పై కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనిపైన కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ ఒక 70 మంది మీద కేసు నమోదు చేశారు. ఇంకా వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన ఐడెంటిఫై కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుని నిన్న సాయంత్రం జరిగిన ఈ దాడి కేసుపై కూడా పోలీసులు చాలా ఈ కేసును ముందుకు విచారణ చేపట్టారు. మొత్తం ఫిర్యాదు 17 సెక్షన్ల కింద గుర్తు తెలియని సుమారు 70 మందిపై కూడా ఈ కేసు నమోదు చేసి విచారణ మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయ ఉద్యోగి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బద్రి ఫిర్యాదు ఇచ్చారు. దీంతో 70 మంది మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.